హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతుల ఆదాయం రెట్టింపు చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రారంభించింది ఈ పథకంలో భాగంగా రైతులకు పెట్టబడి సాయంగా ప్రతి ఏటా రూపాయి ఆరు వేలు అందిస్తోంది రూపాయి రెండు వేల చొప్పున మూడు విడతల్లో నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తూ వస్తోంది దేశంలో సుమారు పది కోట్ల మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి గత ఏడాది అక్టోబర్ పదిహేడున పన్నెండు విడత నిధులు పదహారు వేల కోట్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విడుదల చేశారు ఈ ఆర్థిక ఏడాదిలో అందించాల్సిన పదమూడవ విడత నగదు బదిలీని హోలీ పండుగ కన్నా ముందే రైతుల ఖాతాలో జమ చేయాలని కేంద్ర భావిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి మరో నెల రోజుల్లోనే రైతులకు పెట్టుబడి సాయం కింద రూపాయి రెండు వేలు అందనున్నాయన్న మాట అయితే పిఎం కిసాన్ లబ్ధిదారుల జాబితాలో పేరు ఉందో లేదో తెలుసుకోవడం చాలా ముఖ్యం పిఎం కిసాన్ నిధిని ప్రతి ఏటా మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది కేంద్రం మొదటి విడత ఏప్రిల్ జూలై నెలల మధ్య రెండో విడత ఆగస్టు నవంబర్ మధ్య మూడో విడత డిసెంబర్ నుంచి తర్వాతి ఏడాది మార్చి ముఫైలోగా జమ చేస్తారు ఈసారి మార్చి ఎనిమిది హోలీ పండుగలోగా పదమూడవ విడత రైతుల ఖాతాల్లో జమ అవుతుందని ఉన్నతాధికారులు చెబుతున్నారు స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి అంటే పదమూడవ విడత జాబితాలో మీరు ఉందో లేదా స్టేటస్ చెక్ చేసుకునేందుకు ముందుగా పీఎం కిసాన్ వెబ్సైట్లో లాగిన్ కావాలి కుడి చేతి వైపు ఎల్లో కలర్లో బోర్డ్ కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయాలి కొత్త పేజీ ఓపెన్ అవుతుంది మీ పూర్తి వివరాలను అందించాలి రాష్ట్ర జిల్లా సబ్జాయితీని ఎంపిక చేసుకోవాలి షో బటన్ పై క్లిక్ చేయగానే వివరాలు కనిపిస్తాయి పీఎం కిసాన్ పథకానికి ఎవరు అర్హులు అనే విషయం కూడా తెలుసుకోండి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా పెట్టుబడి సాయం పొందాలంటే సాగు చేస్తున్న భూమి కలిగిన రైతులు అర్హులు దేశంలోని ఎవరైనా వ్యవసాయ భూమిని కలిగిన వ్యక్తి కేంద్రం నుంచి ప్రతి ఏటా రూపాయి ఆరు వేలు సాయం పొందవచ్చు మరోవైపు ఇన్స్టిట్యూషనల్ ల్యాండ్ హోల్డర్స్ రాష్ట్ర జాంగా పదవుల్లో ఉన్న రైతులు అధికారులు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లకు ఈ పథకం వర్తించదు ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనేది చూద్దాం పీఎం కిసాన్ నిధులు రావాలంటే రైతులు ఈ కేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలి పీఎం కిసాన్ సాయం కోసం కొత్తగా చేరాలంటే సమీపంలోని రైతు భరోసా కేంద్రం లేదా సచివాలయ వ్యవసాయ సిబ్బందిని సంప్రదించాలి భూమిని పరిశీలించిన అనంతరం మీ పేరు అర్హుల జాబితాలో చేర్చుతారు కౌలు రైతులు పీఎం కిసాన్ పొందాలంటే భూజమాని నుంచి అంగీకార పత్రం తీసుకుని వ్యవసాయ అధికారులను సంప్రదించాలి చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి